మొత్తానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించింది. దాదాపు 4 గంటల పాటు ఆయన్ని సిబిఐ విచారించింది. అంటే ఎన్ని ప్రశ్నలు అడిగింది, ఏం ప్రశ్నలు అడిగింది అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఈరోజు జరిగినటువంటి విచారణలో అందరూ కూడా ఏం జరుగుతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 4 గంటల తర్వాత బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి చాలా సింపుల్గా ఈ విషయాన్ని తేల్చేశారు. ఏం చెప్పారంటే, కావాలని కొంతమంది మీడియా పదే పదే దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది, కాబట్టి దీన్ని కనీసం ఒక పార్టీకి మద్దతు ఇచ్చే విధంగానో ఒక వర్గానికి సపోర్ట్ చేసే విధంగానో మీడియా రాయకుండా ఈ విషయాన్ని ఒక హత్య జరిగినటువంటి దృక్పథంతోనే చూడండి తప్ప అవినాష్ రెడ్డి కోణంలో చూడొద్దని చాలా సింపుల్గా చెప్పాడు. ఇక సిబిఐ ఏం ప్రశ్నలు అడిగింది అనే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చేస్తూ, గతంలో అడిగిన ప్రశ్నలే ఇప్పుడు అడిగింది, ఇంకా కొన్ని క్లారిటీస్ అడిగారు. నేను వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఏదైతే చెప్పానో మార్చి దగ్గర ఉండి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎప్పటికైనా అదే చెప్తాను, ఎందుకంటే జరిగింది అదే అని తనదైన స్టైల్లో అవినాష్ రెడ్డి చెప్పారు. మీడియా చాలా ప్రశ్నలు వేసింది, కానీ వీటన్నిటిని కూడా ఆయన పక్కతో పట్టించే విధంగా మీడియా అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని విన్నవించుకున్నారు. అంటే దాని ఏదో ఒక డిమాండ్గా చెప్పలేదు, ఒక పార్టీకి అంటే ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మీరంతా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీ చెప్పిన విధంగానే సిబిఐ కూడా వెళ్తుందేమో అనిపిస్తుంది అన్నట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈరోజు జరిగినటువంటి విచారణలో ఏం ప్రశ్నలు వేశారు, ఏం జరిగింది అనేది 2-3 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు అవినాష్ రెడ్డిని అందరూ అరెస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి వ్యతిరేకంగా విరుద్ధంగా ఆయన విచారణ నుంచి బయటకు వచ్చి ఏమీ జరగలేదు, మామూలు కొన్ని ప్రశ్నలు అడిగారు, కొన్ని నేను వాటన్నింటిని ఆన్సర్ చేశానని సింపుల్గా చెప్పి అవినాష్ రెడ్డి వెళ్ళిపోయారు. చూడాలి, ఈ వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ ఈ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య వార్లాగా ఇప్పుడు సాగుతూ ఉంది. నిజానికి ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్య ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కాకుండా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ కోణంలో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నారు. ఇకనైనా సిబిఐ తన దర్యాప్తును చాలా వేగవంతం చేసి ఇందులో అసలైన నిందితులను పట్టుకోగలిగితే ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి రాజకీయ రంగు మూతపడే తెరపడే అవకాశం ఉంది. కానీ రాజకీయం కోసమే ఈ హత్య జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు, లేదు ఇది ఆస్తి తగాదాకు సంబంధించినటువంటి వివాదం అని మరికొందరు చెప్తున్నారు. ఎవరు ఏది చెప్పినా ఏం జరిగినా హత్య జరిగినటానికి కారణాలు ఏమిటనేది సిబిఐ త్వరగా బయటపెడితే దీనికి ఉన్నటువంటి రాజకీయ ముసుగు తొలగిపోయే అవకాశం ఉంది. అంతవరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.